ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ ఇచ్చింది ఈసీ. ఇటు రెండు బైపోల్ ఎన్నికలకు సపరేట్ గా ఎలక్షన్స్ జరగనున్నాయి. పాడి కౌశిక్, కడియం శ్రీహరి రాజీనామాతో బై ఎలక్షన్ జరగనుంది. ఇవాళ నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 19 పరిశీలన, 22 విత్డ్రా, 29 పోలింగ్. అదే రోజు ఫలితాలు రానున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, కొద్దిసేపటి క్రితమే బై ఎలక్షన్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. అయితే దీంట్లో ఈ అసెంబ్లీకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అంటే కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత కడియం శ్రీహరి వీరిద్దరు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలకు వాళ్ళు రాజీనామా చేశారు. అనివార్యంగా రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి, నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు అనే దానిపైన అసెంబ్లీ కార్యాలయం కొద్దిసేపటి క్రితమే ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. మనకు 18వ తేదీ వరకు నామినేషన్లు వేసుకునేందుకు 18వ తేదీ వరకు గడువు ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఇక 19న ఈ స్క్రూటినీ ఉంటుంది. ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే దానికి సంబంధించి 19న ఆ స్క్రూటినీ ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 చివరి తేదీ 22న ఉపసంహరణకు లాస్ట్ డేట్ ఉంది. ఇక జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎమ్మెల్సీ బై ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు దీనికి సంబంధించి పోలింగ్ అయిన 4 గంటలకు పోలింగ్ క్లోజ్ అవుతుంది. పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఈ దీనికి సంబంధించి కౌంటింగ్ 5 గంటల నుంచి ఈ కౌంటింగ్ మొదలవుతుంది. సో అదే రోజు దీనికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ముందు నుంచి కూడా ఏదైతే ఈ బై ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో, ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీ కోటా కింద వచ్చినటువంటి ఈ రెండు స్థానాలకు కూడా ముందు నుంచి కూడా పోటాపోటీగా ఒకటి బీఆర్ఎస్, తర్వాత ఇంకోటి కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి ముందు నుంచి ముందా చర్చ జరిగింది. కానీ ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో దాంట్లో ఆల్రెడీ ఈ రెండు ఎలక్షన్కి సంబంధించి, బై ఎలక్షన్స్ జరిగే ఈ ఎమ్మెల్సీ కోటకు సంబంధించినటువంటి ఈ ఎలక్షన్స్ రెండు కూడా విడివిడిగా సపరేట్గా జరుగుతాయని చెప్పేసి అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు రెండు సపరేట్గా ఈ రెండు బై ఎలక్షన్కి సంబంధించి ఈ ఎమ్మెల్సీ కోటకు సంబంధించిన జరిగే ఈ ఎలక్షన్స్ కూడా రెండు సపరేట్ బ్యాలెట్ ఉంటున్నాయి. సో సపరేట్గానే విడివిడిగానే ఈ దీనికి సంబంధించి ఓటింగ్ ఉంటుంది. అయితే ఈ రెండు కూడా ఈ సిచ్యువేషన్లో ఈ రకంగా కనుక జరిగితే రెండు కూడా కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు కూడా సపరేట్గా జరగబోతున్నాయి. ముందు కొంత దీని మీద కొంత కన్ఫ్యూజన్ ఉండి ఆ తర్వాత దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో రెండు సపరేట్గానే ఉంటాయి. ఈ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన ఇవి రెండు కూడా సపరేట్గానే నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి ఈ రెండు కూడా ఏదైతే ఈ నెల 29న ఈ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నా అదే రోజు రెండు కూడా విడివిడిగానే దీనికి సంబంధించిన ఓటింగు జరగబోతుంది. సో మొత్తానికి అదే రోజు సాయంత్రం ఎవరు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారనేది కూడా అదే రోజు సాయంత్రం దీనిపైన స్పష్టత రానుంది. జ్యోతి.